దీనికి ఉదాహరణ ఏదంటే మరి మనం చూసాం మన దళిత సోదరుల మీద అన్యాయంగా అంటే ప్రశ్నించినందుకు ఏమీ అనలేదు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీకేం పని అని అడిగినందుకు మరి ఆ రోజు స్టేషన్ తీసుకెళ్లి బెయిల్ ఇస్తా అని నమ్మబలికి మరి అన్యాయంగా మరి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు అన్యాయంగా మరి జైల్లో మరి ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి జైల్లో ఉంటున్నారు దానికి నిరసనగా ఈరోజు వీళ్ళందరూ కూర్చోవటం కూడా నిజం ఇక్కడ చూస్తే మరి ఆ పెద్దవాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ కొడుకులున్నారు మనవాళ్ళు ఉన్నారు మరి చదువు అయిపోయిన ఒక అబ్బాయి మరి ఇంటర్ అయిపోయిన వ్యక్తి అంటే వీళ్ళ భవిష్యత్తు అంతా ఏమైపోద్దో అనే ఒక బాధ వీళ్ళందరిలో కూడా ఎందుకంటే నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా అన్యాయం చేసినా కేసులున్నా వాళ్ళ భవిష్యత్తు బాగానే ఉంటుందండి అలాంటి వాళ్ళు ఏం ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే మంత్రులు అయ్యి మన తల మీద ఎక్కి కూర్చుంటారు అదే సాధారణ ప్రజల మీద అన్యాయంగా ఏ తప్పు చేయనప్పుడు కేసు పెడితే మరి వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది ఆ బాధ అంతా కూడా మరి మనలో ఉంటుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరు మా వీళ్ళు మరి నిన్నటి నుంచి కూర్చొని ఆ బాధ బయటికి చెప్పలేకపోయినా లోపల బాధ ఉంటుంది ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా మానసిక క్షోభం గురవుతూ ఉంటారు ఏమైపోతుంది మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్తు అని విధంగా ఇప్పుడు కూడా ఏదైతే మళ్ళీ నిన్న జైపురం ఆ కార్యక్రమం మనం చాలా శాంతియుతంగా చేద్దాం అనుకున్నాం అక్కడ వెళ్ళి కూర్చొని నిరసన తెలుపుదాం ఏదైతే మా దళిత సోదరుని అన్యాయంగా అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలేయండి అని చెప్పి వాళ్ళని అడుగుదాం ఉద్దేశంతో మనం ఏదైతే శాంతియుతంగా అనుకున్నామో ఆ జైల్లో చెలో గుంటూరు జైల్ని వాళ్ళు ప్రభుత్వం పోలీసులు వాళ్ళు కలిసి దాన్ని విచ్ఛిన్నం చేసి ఆడవాళ్ళు లేదు పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు మీరందరూ కూడా చూశారు ఎలా రోడ్డు మీద ఇచ్చి మరి లాక్కెళ్ళి పశువులతో పశువుల్లాగా నిజంగా ఈచి ఎత్తి లారీలో వేస్తారు ఇదండి మన ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అంటే ఈ ప్రభుత్వానికి ఎవరి మీద గౌరవం లేదు వ్యవస్థలు అంటే గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు వాళ్ళంతసేపుకి మేము ఆర్థికంగా ఎదగాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇప్పటి వరకు కొల్లగొట్టింది సరిపోక ఇంకా కొల్లగొట్టాలి మరి చచ్చిపోయే ముందు ఇవన్నీ కట్టగట్టుకొని వెళ్తారేమో లేదు కానీ ఎంతసేపటికి ఆలోచన తప్పితే చరిత్రలో మన పేరు మిగిలిపోవాలి ఒక మంచి పని చేసి ప్రజలందరూ నేను వెళ్ళిపోయినాక నన్ను గుర్తు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.